हेलो गाइस वेलकम टू फैक्ट्स राजा यूट्यूब चैनल फैक्ट नंबर 1 दुबई లో ఒక పూల తోట ఉందన్నమాట అయితే పూల తోటల పెద్ద మ్యాజిక్ ఏముంది అనుకోకండి అరేబియా రాంచెస్ కి సమీపంలో ఉన్న దుబాయ్ ల్యాండ్ లో మిరాకిల్ గార్డెన్ అనే పేరుతో 2013 లో వాలెంటైన్స్ డే రోజున ఈ పార్క్ ని ఓపెన్ చేశారు అయితే దీని వెనకల కథ ఏంటంటే దాదాపు 7000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 50 మిలియన్ మొక్కలతో అంటే 5 కోట్ల మొక్కలతో చాలా అద్భుతంగా సృష్టించారంట అయితే ఈ పార్క్ లో ఏమేమి ఉంటాయంటే దుబాయ్ లో ఉన్న బుర్జ్ ఖలీఫా ఉంటుంది ఎయిర్‌పోర్ట్ ఉంటుంది చిన్న చిన్న గుడిసెలు రోడ్లు బిల్డింగులు అబో చెప్పుకుండిపోతే చాలానే ఉన్నాయి అన్నీ మొక్కలతోనే తయారు చేశారంట నిజంగా కట్నీ కాదు ఈ మొక్కలతో డిజైన్ చేశారు అలాగా అయితే ఇంకొక మ్యాజిక్ ఏంటంటే దీని చూడడానికి సంవత్సరానికి 10 లక్షల మంది టూరిస్టులు వస్తున్నారంట ఇది ఇంకా అద్భుతం ఇంకొక అద్భుతం ఏంటంటే దీని తయారు చేయడానికి 400 మంది జస్ట్ 60 రోజుల పాటు కష్టపడి తయారు చేశారంట దీన్ని చాలా అద్భుతంగా ఉంది కదా ఫ్యాక్ట్ నంబర్ 2 ఇక్కడ ఒక బ్లూ వేల్ ఫోటో కనబడుతుంది కదా దీన్ని మోచిలీ జనరల్ అనే వ్యక్తి 2014 లో తీశాడు అన్నమాట దీని ఒంటి మీద ఒక డిజైన్ ఉంది ఆ డిజైన్ కూడా చాలా బాగుంది దానికి కానీ అది ఎవరు పెట్టారో తెలుసా మనుషులు అంటే మనిషిని తిరిగే బోట్ల వల్ల వచ్చింది మనుషులు కాదు పెట్టింది మనిషిని తిరిగే బోట్ల వల్ల అయితే అసలు కథ ఏంటంటే 2001 లో అంటార్క్టికా వైపు వెళ్తున్న ఒక బోట్ ప్రొఫెలర్స్ అంటే దాని కింద ఫ్యాన్లు తిరుగుతుంటాయి కదా అది ముందుకు వెళ్ళడానికి ఫ్యాన్లు తిరుగుతుంటాయి కదా ఆ ఫ్యాన్లు ఈ బ్లూ వెల్కి తగిలి ఇలా గాయాలయ్యి ఇలా మారిపోయిందంట పాప గాయాలైనప్పుడు అది ఎంత బాధపడి ఉంటుంది కదా సో సాడ్ ఫ్యాక్ట్ నెంబర్ 3 ఈ ఫ్యాక్ట్ మీ అందరికీ తెలుసుండొచ్చు కానీ చెప్తా ఎందుకంటే నాకు ఇప్పుడే తెలిసింది ప్రపంచంలో అతి చిన్న విమాన మార్గం ఏదో తెలుసా దానికి పట్టే టైం ఎంతో తెలుసా తెలియకపోతే చెప్తా వినండి స్కాట్లాండ్లో ఉన్న ఒక ద్వీపం పేరు వెస్ట్రే రెండవ ద్వీపం పేరు పాపా వెస్ట్రే వీటి మధ్య ఉన్న దూరం కేవలం 2.7 కిలోమీటర్స్ మాత్రమే అయితే అక్కడ ఉన్న ప్రభుత్వం ఆ ద్వీపం నుంచి ఈ ద్వీపానికి అంటే జస్ట్ 2.7 కిలోమీటర్స్కి ఒక ఏరోప్లేన్ నడుపుతుంది అన్నమాట ఆ ఏరోప్లేన్ ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో తెలుసా జస్ట్ 45 to 53 సెకండ్స్ అంతే అయితే దీన్ని ల్యాండ్ చేసే ప్రాసెస్లో ఇంకొక 1 మినిట్ దీన్ని గాల్లో హోల్డ్ చేయాల్సి వస్తుంది అందుకే ఇది అక్కడ టేక్ ఆఫ్ అయ్యి ఇక్కడ ల్యాండ్ అవ్వడానికి 2 మినిట్స్ పడుతుంది జస్ట్ 2 మినిట్స్ అంతే అందుకే ఇది ప్రపంచంలో చాలా షార్టెస్ట్ ఫ్లైట్ జర్నీ అని చెప్పేసి ఒక రికార్డ్ ఉంది అలానే లాంగెస్ట్ ఫ్లైట్ జర్నీ 90 అవర్స్ సమ్ చేంజ్ ఉంది తెలుసుకోవాలి దాని గురించి కూడా ఒక ఫ్యాక్ట్ చెప్తాను ఫ్యాక్ట్ నెంబర్ 4 ఈ ఫ్యాక్ట్ కూడా మీ అందరికీ తెలిసి ఉండొచ్చు కానీ ఫన్నీ ఫ్యాక్ట్ కదా చెప్తా వినండి 1844లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టార్ట్ అయిందంటే క్రికెట్ ఎప్పటి నుంచో ఉంది కానీ వరల్డ్ వైడ్గా విస్తరించింది మాత్రం 1844 నుంచి అయితే 1873 నుంచి 1874 మధ్యలో క్రికెట్ బాల్ ఒకటి ఒక ప్లేయర్కి సెంటర్ తగిలేసిందంట అబ్బా అప్పుడు అర్థమైంది క్రికెట్ ప్లేయర్కి గార్డ్ ఎంత అవసరం అలా గార్డు పుట్టుకొచ్చిందన్నమాట అయితే ఆ సంఘటన జరిగిన 100 సంవత్సరాల తర్వాత అంటే 1974లో హెల్మెట్ తయారు చేశారన్నమాట సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా రిపీట్ అయింది ఒక బాల్ వచ్చి ఒక ప్లేయర్కి తగలడం వల్ల తన కోమాలోకి వెళ్ళిపోయి చనిపోయాడని కూడా తెలిసింది అలా జరగకూడదని చెప్పేసి మొట్టమొదటిసారిగా 1974లో హెల్మెట్ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే ప్లేయర్కి సెంటర్తో పాటు బ్రెయిన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని 100 సంవత్సరాల తర్వాత తెలిసిందనమాట మీరు ఇక్కడ నవ్వాలి ఫ్యాక్ట్ నెంబర్ 5 మీకు ఇప్పుడు ఒక పైథాన్ గురించి చెప్తా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది స్నేక్ ఇది ప్రింటింగో గ్రాఫిక్సో పెయింటింగో కాదు ఒరిజినల్ పైథాన్ అనమాట దీని పేరు లావెండర్ అల్బిన్ బిబాల్ట్ బాల్ పైథాన్ అంతేనా అంతే దీన్ని జస్టిన్ కోబిల్కో అనే పాములు పెంచుకునే వ్యక్తి ఒక పైథాన్ నుంచి ఇంకొక పైథాన్కి సంపర్కం చేసి అంటే మీకు ఎలా చెప్పాలి అదే మీరు అనుకునేదే అది చేసి ఒక అరుదైన బ్రీడ్ను ఒకదాన్ని సృష్టించడమాట అంటే దాదాపు 8 సంవత్సరాల పాటు కష్టపడి వాటి మీద పరిశోధన చేసి దీన్ని ఇలా సృష్టించాడు దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వైట్ కలర్లో ఉన్న పామ్ బాడీ పైన ఎల్లో కలర్లో స్మైల్ ఇమేజెస్ని సృష్టించాడు అనమాట అంటే తను సృష్టించలేదు అలా సృష్టించబడ్డాయి కాకపోతే ఆ సృష్టించడానికి కారణం ఈయన అయ్యాడనమాట అందుకే ఇది అడవుల్లో దొరికే పాము కాదు అలానే అరుదైన బ్రీడ్ కాబట్టి దీనికి మార్కెట్లో చాలా రేట్ ఉంది కానీ తనైతే అమ్మే ఉద్దేశంలో లేడంట ఆయన స్నేక్ బ్యూటిఫుల్గా ఉంది కదా నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి అబ్బాయిల మొహం గురించి అయితే అంతకన్నా ముందు నాది చిన్న రిక్వెస్ట్ ఇప్పటి వరకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కానీ నేను ఇచ్చిన ప్రజెంటేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలానే మీకు నచ్చకపోతే వెంటనే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదో కింద కామెంట్లో చెప్పండి నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను అలానే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది నా ప్రజెంటేషన్ నచ్చింది ఫ్యాక్ట్స్ బాగానే ఉన్నాయి అనుకుంటే ఇంకా చూడాలి అనిపిస్తే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలానే పక్కన గంట సింబల్ వస్తుంది దాన్ని ఆల్ నుంచి యాక్టివేట్ చేసుకుని అలా చేయడం వల్ల చేసే ప్రతి ఒక్క వీడియో మీకే ఫస్ట్ టైం చూడడానికి నోటిఫికేషన్ వస్తుంది మేబీ మీరే చూసి నన్ను జడ్జ్ చేయొచ్చు కూడా సో ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్యాక్ట్ నెంబర్ 6 ఇక్కడ కనిపిస్తుంది ఏంటో తెలుసా డెమోడెక్స్ అబ్బాయిల మొహం మీద ఉండే ఒక సూక్ష్మ క్రిమి ఇంగ్లీష్లో చెప్పాలంటే జెమ్స్ ఈ సూక్ష్మ క్రిమిలో ఎక్కువగా అబ్బాయిల మొహం మీద ముక్కుల మీద గడ్డం మీద ఎక్కువగా నివసిస్తుందంట ఇందులో వరస్ట్గా చెప్పుకునే విషయం ఏంటంటే ఇవి మొహం మీదే ఉండి
అక్కడే సంసారం చేసి అక్కడే గుడ్లు పెట్టి అక్కడే పిల్లల్ని కానీ అక్కడే మొత్తం అన్నీ చేసి మన మొహాన్ని ఒక టాయిలెట్లో యూజ్ చేసుకుంటాయండి. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటండి, ఎంత క్లీన్గా ఫేస్ వాష్ చేసుకున్నా సరే ఇవి ఎంతో కొంత మిగిలే ఉంటాయంట. అవి మళ్ళీ గుడ్లు పెట్టి మళ్ళీ పిల్లల్ని పెట్టి మళ్ళీ అవి సంసారం చేసి పెద్ద బాహుబలి యుద్ధం చేసినంత క్రూ మెంబర్స్ని సృష్టించుకుంటాయంట. అందుకే బాయ్స్ మీరు ఎక్కువగా ఫేస్ వాష్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే సోప్ ఎక్కువ అన్నా మొహం మీద ఉండే సెల్స్ చచ్చిపోయే అవకాశం కూడా ఉంది, అది కూడా చాలా ప్రమాదం. అందుకే ఎక్కువగా కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఫోటో దాదాపుగా 40 సంవత్సరాలుగా చంద్రుడి పైన ఉందంట. అయితే దీని వెనకాల కథ ఏంటంటే, అపోలో 16 మిషన్ సందర్భంగా 1972 చార్లెస్ డ్యూక్, జాన్ యంగ్ అనే ఆస్ట్రోనాట్స్ ఇద్దరు చంద్రుడిపైకి వెళ్ళారు. అప్పుడు చార్లెస్ డ్యూక్ అనే ఆస్ట్రోనాట్ తన భార్య పిల్లలతో ఉన్న ఒక క్రూ ఫోటోని చంద్రుడి పైన వదిలిపెట్టేసి వచ్చేసాడంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఫోటో అక్కడే చెక్ చేదరకుండా అలానే ఉందంట. ఈ విషయాన్ని డైలీ మెయిల్ అనే సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 8, మీకు ఇక్కడ ఒక ఫోటో చూపిస్తున్నాను. ఇందులో అమ్మాయి లెగ్ బరువు ఎక్కువ ఉంటుందా ఏనుగు లెగ్ బరువు ఎక్కువ ఉంటుందా? చాలామంది ఏనుగు లెగ్ అనుకుంటారు కానీ కాదు, ఎందుకంటే అదో పెద్ద మ్యాథమెటిక్స్తో కూడుకున్న థియరీ, మనం చెప్పడం మన వల్ల కాదు. అందుకే పక్కన స్క్రీన్ షాట్ చూపిస్తున్నా చూడండి. అయితే నాకు అర్థమని చెప్తా, దీన్ని సింపుల్గా చెప్పాలంటే 50 కిలోల బరువు ఉన్న అమ్మాయి వేసుకున్న హీల్స్ కంటే 400 కిలోల బరువు ఉన్న ఏనుగు కాళ్ళ నుంచి వచ్చే ప్రెషర్ చాలా తక్కువ అంట. 50 కిలోల బరువు ఉన్న అమ్మాయి వేసుకున్న హీల్స్ నుంచి వచ్చే ప్రెషర్ అంత ఎక్కువ ఉంటుందంట. దీన్ని ఎంసీ స్క్వేర్లోనో సీఎం స్క్వేర్లోనో దేనిలోనో మ్యాథమెటిక్స్ థియరీలో చెప్పారు. అయినా మనకి అర్థం కానివి అవసరం లేనివి. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఇది ఆస్ట్రేలియాలోనే ఎక్కువగా దొరికే ఓపాల్ పెట్రోఫైడ్ ప్లాంట్ అనమాట. అంటే చెట్టు కాదు, ఇది స్టోన్, ఒక రాయి. ఇది ఇలా చెట్టు ఆకారంలో ఉన్నందుకు దీన్ని పెట్రోఫైడ్ ప్లాంట్ అని పేరు పెట్టారు. అయితే దీని కథ ఏంటంటే, ఇది ఒక అరుదైన డైమండ్, అలానే దీని పేరు ఓపాల్. దీన్ని 1890లు కనుగొన్నారు. దీన్ని రెయిన్బో ట్రీ అని కూడా అంటారు. అయితే ఇందులో ఉన్న వింత ఏంటంటే, వెదర్ కండిషన్ బట్టి, లైట్ ఇచ్చే స్ట్రెంగ్త్ని బట్టి ఇది రకరకాలుగా రకరకాల కలర్లు మారుద్దంట. అందుకే ఇది రేర్ అండ్ ఫేమస్. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఏంటి చెప్పండి చూద్దాం. మీలో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు కదా, ఇది రాబందు. రాబందులో చాలా రకాలు ఉన్నాయి, ఆ రకాల్లో ఇది ఒక రకం. వీటిని హిమాలయ రాబందులు అంటారు. ఇంగ్లీష్లో చెప్పడం మన వల్ల కాదు, లేదు మనం చెప్పినా బూతులు అవుతాయి వద్దులే. వీటిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇవి యుద్ధానికి వెళ్ళేటప్పుడు అంటే వేటకు వెళ్ళేటప్పుడు లైక్ ఇక్కడ కనిపిస్తున్నట్టుగా బాడీ బిల్డర్ లాగా ఒక మనిషి మొహలాగా అంటే వాటి ఫేస్ కనిపించకుండా బెదిరిస్తాయి అన్నమాట. ఇప్పుడు లైక్ ఇదిగలా. అయితే వీటిలో నాకు ఇంకా బాగా నచ్చిన ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, ఇవి హిమాలయాల్లో ఉంటాయి కానీ సంవత్సరానికి ఒకసారి విహారయాత్రకు వెళ్తే చాలా హైట్లో, కంటికి కనిపించినంత హైట్లో వెళ్తుంటాయి అన్నమాట. ఆ హైట్లోనే ఇవి సంసారం చేస్తాయంట. నాకు కూడా అర్థం కాలేదు బాబాయ్, మీకేమైనా అర్థమైతే కింద కామెంట్లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన గంట సింబల్ వస్తుంది, దాని నాలెడ్జ్ ఫ్యాక్ట్ వచ్చింది. మళ్ళీ ఇంకొక 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు, బాయ్.